ప్రాంతం యొక్క ప్రజల యొక్క మక్కువ కూడా ఏమాత్రం తగ్గలేదు. కేవలం మూడు నెలల శ్రమతోనే 44,646 ఓట్లు ఈ సిరిపూర్ ప్రాంత ప్రజలు మరి బహుజన సమాజ్ పార్టీకి ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అధికార పార్టీ, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు డబ్బు పంపిణీ చేయడం, అదేవిధంగా పోలీసులతోని మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లను బెదిరించడం, ఓటర్ పోలింగ్ స్టేషన్ల ముందర ఓటర్లను బెదిరించడం, అదేవిధంగా మరి బూత్ నెంబర్ 90 కానీ బూత్ నెంబర్ 55-56లో రిగ్గింగులు పెట్టడం, ఇవన్నీ చేసి చాలా చాలా అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టింది. దాని తర్వాత కూడా మరి ఓట్ల ఎన్నికల ముగుస్తున్నాయనే సమయంలో కూడా దాదాపుగా మరి 150 నుంచి 200 మంది గూండాలు వచ్చి, అదే గవర్నమెంట్ బాయ్స్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ దగ్గర కాజ్నాడ్ టౌన్లో మరి ధర్నా చేస్తున్న బీఎస్పీ నాయకుల మీద దాడులు కూడా చేసింది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆ సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కూడా దాడి చేసిండు, వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయిందని నాకు జిల్లా ఎస్పీ గారు చెప్పిండు. మరి వాళ్ళని ఇంతవరకు అరెస్టు కూడా చేయలేదు. అదేవిధంగా కొత్త సరసాల గ్రామంలో కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగింది, దాని మీద కూడా ఇంతవరకు అరెస్ట్ అని అనిపించడం లేదు. సో ఇన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మరి ప్రజలందరూ కూడా సిరిపూర్ ప్రాంత ప్రజలందరూ, తాలూకా ప్రజలు బహుజన సమాజ్ పార్టీకి 44,646 ఓట్లు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది, చాలా కొత్త ఆశలు రేకెత్తిస్తూ ఉన్నది. అయితే మరి ఈ సందర్భంగా నేను ఒక్కటే సిరిపూర్ ప్రాంత ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ప్రవీణ్ కుమార్ మీ మధ్యనే ఉంటాడు. ప్రవీణ్ కుమార్ ఈ గడ్డనే నమ్ముకొని వచ్చాడు. మరి ప్రవీణ్ కుమార్ను దత్త తీసుకున్న సిరిపూర్ ప్రజల మధ్యలోనే మరి ప్రవీణ్ కుమార్ ఉంటాడు. ఎవ్వరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి మొదటి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఆంధ్ర దురబాబులు ఎవరైతే వచ్చిందో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది, వాళ్ళ దౌర్జన్యాలకు, దోపిడీలకు, వాళ్ళ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. మరి బహుజన్ సమాజ్ పార్టీ కృషి వల్ల ఒక దుర్మార్గుడు, ఒక దోపిడీదారు, ఒక కబ్జాకోరు, అదేవిధంగా ఒక మరి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా పాలించిన వ్యక్తి ఈరోజు ఓడిపోవడం జరిగింది. అది మరి ఈ ఈ ఓటమి అనేది అంటే ఈ ఓటమికి కారణం సిరిపూర్ ప్రాంత ప్రజలు. బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఒక గొంతుకైందే తప్ప సిరిపూర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఈ నిరంకుశ పాలన పోవాలి, బీఆర్ఎస్ అభ్యర్థి నిరంకుశ పాలన పోవాలని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నారు. సో అందుకొరకే ఆ వ్యక్తిని మరి చిత్తుగా ఓడించడం అనేది మీరందరూ కూడా చూసే ఉంటారు. సో అయితే మరి ప్రజలందరూ కొంత మాకు ఓటేసిన ప్రజలు, తర్వాత మేము గెలవాలనుకున్న ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి మాకు స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కొంత నిరాశగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, అది అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఒక ఆశ కూడా ఉంది. అంటే ఈ వాదం బతికింది, ఈ వాదం మూడు నెలల్లోనే 46,000 ఓట్లు తెచ్చుకున్నది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మరి మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, ఇంకా రకరకాల ఎలక్షన్లో తప్పకుండా భారీ విజయంతో మరి మళ్ళీ వాపసు వస్తాం అన్న ఒక ఆశ, తర్వాత ఒక మొండి పట్టుదల ఈరోజు మా క్యాడర్ లోపల వచ్చింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. మరి అదేవిధంగా నేను సిరిపూర్ తాలూకా ప్రజలకందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని వదలను. నేను మీ మధ్యనే ఉంటా, మీకోసమే ఉంటా. అదేవిధంగా ఈ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులైనా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులైనా నిర్భయంగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా నా దగ్గరికి రావచ్చు. ఈ ఇల్లు నేను సిరిపూర్ ప్రాంత ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నా, వాళ్ళ కోసమే ఇక్కడ నేను ఇల్లు తీసుకున్నా. ఇది నా ఇల్లు కాదు, ఇది సిరిపూర్ ప్రాంత ప్రజలకి చెందుతుంది. అందువరకు మీ ఇల్లు ఇది స్వచ్ఛందంగా ఇక్కడికి రావచ్చు, ఏ సమస్యను కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మీకోసం నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతాను. ఎస్పీఎం కార్మికులు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, సరసిల్క్ వల్ల ఇబ్బంది పడ్డ కార్మికులు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇల్లు లేని పేదలు, మరి ఇక్కడ ఎంతో పేదరికం ఉన్నది, రోడ్లు లేని ఊర్లు, తర్వాత పోడు భూములకు పట్టాలు లేని రైతులు, అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళ ఇబ్బంది పడుతున్న మరి పేద గిరిజనులు, వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళందరి కోసం మరి అదేవిధంగా మరి అర్బన్ ఏరియాస్లో అత్యంత పేదరికంలో నివసిస్తున్న ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, వీళ్ళందరి కోసం కూడా నేను తప్పకుండా నేను వాళ్ళ వెన్నంటే ఉంటాను. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఓటమి నుంచి మేము తప్పకుండా
గుణపాఠాలు నేర్చుకుంటాం. తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా మరి ప్రభుత్వంతో లేకపోతే మరి ఇంకెవరైనా శక్తులు ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళతో తప్పకుండా పోరాడతాం. గూండాగిరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనివ్వం. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ప్రజలకు గొంతుకగా ఉంటాం, ప్రజలను రక్షిస్తాం. ఈ గూండాల నుంచి, దుర్మార్గుల నుంచి, దుష్టుల నుంచి ఏ పార్టీ వాళ్ళైనా మతోన్మాదం ఎట్టి పరిస్థితులు కూడా పెరగనివ్వం. ఎట్టి పరిస్థితులు కూడా మత సామరస్యం మరి ఈ ప్రాంతంలో ఉండేట్టుగా చూస్తాం. మరి గిరిజనుల హక్కులు కానీ, ఆదివాసీల హక్కులు కానీ, అదేవిధంగా పోడు భూముల సమస్యలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఉండే సమస్యల మీద వినూత్నమైన రీతిలో పరిష్కారం ఇవ్వడానికి చూస్తాం. మరి బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ సిర్పూర్ కోసం ఏ మేనిఫెస్టో అయితే పెట్టిందో ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా మాకున్న పరిమితుల మేరకు, మాకున్న శక్తి మేరకు అన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తప్పకుండా మేము అవి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మమ్మల్ని ప్రజలు మాకు ఓటు ఇవ్వలేదనో, లేకపోతే మమ్మల్ని గెలిపించలేదనో, లేకపోతే మా మీద వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో తప్పుడు పోస్టులు పెట్టినను, ఇన్స్టాగ్రామ్లో మా మీద ట్రోల్ చేసినను, అవి మనసులో పెట్టుకోకుండా ఇతరులాగా తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మాకు చేతిన ఎంతకాడికి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పేసి, తర్వాత మరి తప్పకుండా మేము సహాయం చేస్తామని నేను అనుకుంటున్నాను. తర్వాత అదేవిధంగా మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయినారు. సో ఒకటైపోయి ఒకరినొకరు హెల్ప్ చేసుకున్నారు. అందుకొరికే వాళ్ళు ఈయనకు ఓటు వేసినా ఆయనకు ఓటు వేసినా మరి నడిపేది మాత్రం దొరబాబులే. సో అది ప్రజలందరూ కూడా గుర్తించారు. అందుకొరికే వేల సంఖ్యలో మరి నా ఈ ఇంటికి వస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఒకవైపు ఒక నిరంకుశ దుర్మార్గుడు గద్దె దిగిండన్న ఆనందం, ఒకవైపు మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అసెంబ్లీలో వాళ్ళకు ఒక వాయిస్ అవుతుంది కదా అన్న ఒక బాధ, వాయిస్ కాలేకపోయినందుకు ఒక బాధ అనేది ఇక్కడ ప్రజలకు ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బాధ ఎక్కువ రోజులు ఉండనివ్వను. నేను తప్పకుండా ఈ ప్రజల కోసం పనిచేస్తా. ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా నిర్భయంగా వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి సిర్పూర్కి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ మళ్ళీ రివైవ్ చేస్తాం, ఆల్రెడీ నడుస్తుంది, రివైవ్ చేస్తాం. ఏ సమస్యను కూడా ఆ హెల్ప్ లైన్ కానీ నాకు కానీ ఫోన్ చేసినా, మా కార్యకర్తలకు ఫోన్ చేసినా తప్పకుండా దానికి మా చేతినంత మేరకు తప్పకుండా సహాయం చేస్తామని కూడా చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందువల్ల ఈ ప్రాంతం వెనకబడ్డది, వాటికి సంబంధించి ఏ విషయమైనా కూడా ప్రభుత్వం దృష్టికి నేను ఎమ్మెల్యే కాకపోయినా తప్పకుండా తీసుకుపోయి ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వంతో పోరాడి నేను ఆ సమస్యకు పరిష్కారం తీసుకొస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు మనవి చేస్తూ, మరి అదేవిధంగా ఓట్లప్పుడు అంటే ఈ 3 నెలల కాలక్రమంలో మరి మీడియా మిత్రులు అందరూ కూడా చాలా మాకు సహాయం చేసినారు. రకరకాల మరి సమస్యల మీద మేము స్పందించినప్పుడు మీరందరూ కూడా మా స్పందనను సిర్పూర్ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలిపినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎలక్షన్ల ముందర కొంత మీకు ఇబ్బంది అయినమాట వాస్తవం, దయచేసి క్షమించండి. కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ తప్పకుండా మీడియా మిత్రుల హక్కుల కోసం కూడా తప్పకుండా పోరాడతాం. మరి మీకు ఏ మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని. బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మరి కేవలం సిర్పూర్ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిపే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి మరి నాతో పాటు ఇంతమంది నాయకులు నన్ను నమ్మి ఒక అభ్యర్థిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మరి నన్ను ఈ ప్రాంతం దత్తత తీసుకునేలా చేసినందుకు ఇక్కడ నా వైపు కూర్చున్న ఈ మహానాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. మరి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ కుటుంబాలను వదిలేసి అలా బయట చాలామంది కన్నీళ్లు పెట్టుకొని ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళ కుటుంబాలు కూడా అంతే బాధలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక పాదాభివందనం తెలుపుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న నాయకులు కూడా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళన్నీ వదులుకొని అన్నీ వాళ్ళు ఇంతమంది ఏ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలను అవన్నీ వదులుకొని అలా నా దగ్గరికి వచ్చి మరి బహుజన సమాజ్ పార్టీని జెండాను ఎజెండాను మోసినందుకు వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మరి రాబోయే రోజులు అందరం కూడా ఒక టీంగా పనిచేస్తాం. రాబోయే ప్రతి ప్రజలకు సేవ చేసే ప్రతి అవకాశాన్ని కూడా మేము వాడుకుంటాం. ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, అవన్నీ వాడుకొని తప్పకుండా ఈ ప్రజలకు ఒక స్వచ్ఛమైన పాలన జవాబుదారీతనం ప్రభుత్వంలో ఉండేటట్టుగా, అదేవిధంగా శాంతి భద్రతలు పక్కా ఉండేటట్టుగా మేము పోరాడతాం. అంతే తప్ప గుండా శక్తులు మళ్ళీ వచ్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయనివ్వం, మతోన్మాద శక్తులకు ఈ ప్రాంతంలో స్థానం లేదు, వాళ్ళను పెరగనివ్వమని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సిర్పూర్తో పాటు సిర్పూర్లో గెలుస్తానని చెప్పేసి నమ్మకం వెలుగొచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తానన్నారు. ఆశించిన ఫలితాలు రాను వల్ల లోపం ఎక్కడ జరిగిందని భావిస్తున్నారు? అంటే లోపం ఎక్కడ జరుగుంటుంది అంటే ఒకటేమో అధికార పార్టీ
మీద అంటే అధికార బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఒకటి. రెండవది మాకు క్యాడర్ ఇంకా పూర్తిగా ఫామ్ కాలేకపోవడం. మేము అనుకున్నాం మేము ఎక్కడైతే కొన్ని దాంట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసామో ఆ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా విపరీతంగా డబ్బు ఇవన్నీ కూడా మద్యము ఇవన్నీ కూడా చేయడము, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చేయడము, దాని తర్వాత మా చాలా చోట్ల కూడా మా అభ్యర్థుల మీద దాడులు జరగడము, తర్వాత కొన్ని చోట్ల మా ఏజెంట్లను కిడ్నాప్ చేయడము, తర్వాత ఏజెంట్లను కొనుక్కోవడము, తర్వాత అట్లా చాలా అంటే చాలా సమస్యలు వచ్చినాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీకి ఇంకా డీప్గా పోయే చాలా నియోజకవర్గాల్లో డీప్గా పోయే సమయము దొరకలేదని నాకు అనిపిస్తుంది. సో కానీ అది అంటే నేను అనుకున్నాను డెఫినెట్గా డబుల్ డిజిట్ వస్తాయి మాకు, కొన్ని చోట్ల అయితే చాలా మంచిగా వస్తాయనుకున్నాను. సో ఉదాహరణకు పడాంచేరు, దాని తర్వాత సూర్యాపేట, తర్వాత జహీరాబాద్, కానీ పెద్దపల్లి, కానీ అక్కడ మరి ఎందుకో ప్రజలు ఇంకా అంత సపోర్ట్ ఇవ్వనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. సో అవన్నీ కూడా మళ్ళొకసారి మేము వెనక్కి పోయి దాంట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రజలు బహుజన వాదాన్ని అంటే మనం అనుకున్నంత రీతిలో ఎందుకు గెలిపించలేదు అనే దాన్ని కూడా మేము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటాం. కానీ వచ్చిన ఓట్లు మరి అతి తక్కువ సమయంలో అన్ని ఓట్లు తీసుకురావడం అంటే మామూలు విషయం, దానికి సిర్పూర్ తాలూకానే బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటాం, విల్ బౌన్స్ బ్యాక్. ఏ పార్టీ కూడా ఒక్క రోజులో డెవలప్ కాదు. సో నేను ఎవరిని గెలిపించడానికి రాలేదండి, గెలిపించడం అయితే నేను మొట్టమొదట బహుజన సమాజ్ పార్టీ మూలాలు, బహుజన సమాజ్ పార్టీ మూలాలు మనవాద శక్తులకు వ్యతిరేకంగా మతవాద శక్తులకు వ్యతిరేకంగానే ఉంటాయి. మీరు చూడండి బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ కూడా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ బీజేపీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది, దానికి బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. సో నేను ఒకరి ఏజెంట్గా లేకపోతే ఎవరినో గెలిపించాలని వచ్చినని కాదు. ఆ గెలిపించాలని అదే ఉంటే నేను డైరెక్ట్ ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను కదా. సో అట్లాంటి ప్యాకేజీలు తీసుకునే కల్చర్ బహుజన సమాజ్ పార్టీకి లేదండి. ఆ ప్యాకేజీలు తీసుకునే కల్చర్ బీజేపీలకు బీఆర్ఎస్లకే ఉన్నది. మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మా పార్టీకి అలాంటి సంస్కృతి లేదు, ఉండదు కూడా, ఉన్న నిబంధన కూడా. మా నాయకురాలు ఇంతవరకు ఏ పార్టీ కూడా మారలేదు బయటికి మాయావతి గారు. సో అది మాకు కోనేరు కోనప్ప విపరీతమైన డబ్బు ప్రవాహం, విపరీతమైన మద్య ప్రవాహం చేసిండ్రు కాబట్టి మాకు మాకు రావాల్సిన ఓట్లు బీఆర్ఎస్ కొన్ని వాళ్ళ వైపు గుంజుకున్నారు అంతే తప్ప మాకు ఆ ఓట్లు మా ఓట్లు మాకు వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు. రెండవది నేను దయగాం ప్రాంతం, తర్వాత పెంచికల్పేట ప్రాంతం, నేను పూర్తిగా ఇంకా కొన్ని ఈజ్గా ఉన్న ప్రాంతాలు నేను పూర్తిగా తిరగలేకపోయినట్టు నాకు టైం సరిపోలేదు. లేకపోతే మీరు కాగజార్ టౌన్ కానీ తర్వాత కాగజనగర్లో రూరల్లో కొన్ని రౌండ్స్లో మీరు మా ఓటింగ్ సర్వేలు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. బహుజన సమాజ్ పార్టీ చాలా క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ అలాకన్నా లీడింగ్లో పోయింది. సో అట్లా అంతే తప్ప మాకు కొన్ని చోట్ల మాకు మా మీద అసత్య ప్రచారం చేయడం. సో అసత్య ప్రచారం అంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాను వాడుకొని ప్రజలందరినీ కూడా అంటే కన్ఫ్యూజ్ చేయడం, అలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేసింది. అంతే తప్ప నా వల్ల నేనేదో బీజేపీని గెలిపించడానికి వచ్చింది కదా. సో మాకు మేమైతే మేము నైతికంగా మేము గెలిచామని అనుకుంటున్నాం. సరే అది అది మరి అది చరిత్ర నిర్ణయిస్తుంది బీజేపీలో గెలిచిన వాళ్ళు బీజేపీలో ఉంటారా కాంగ్రెస్లో పోతారని. కానీ బట్ మేము ఎవరి ఏజెంట్గానో ఇక్కడికి రాలేదు, ఎవరినో గెలిపించాలని కూడా ఇక్కడ రాలేదు. మేము గెలవాలని వచ్చింది, మేము ఈ తెలంగాణ సిర్పూరు ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని వచ్చినాం. సిర్పూరు ప్రాంతం మీద ఈ ఆంధ్ర దురబాబులు పెత్తనం పోవాలని వచ్చినాం. సో అది చాలా వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ సక్సెస్ఫుల్ అయింది. ఒక్కడే నిరాశ ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రజల గొంతుకగా, ఈ సిర్పూరు ప్రాంత ప్రజల గొంతుకగా మేము అసెంబ్లీలో ఉంటే ఈ ప్రాంతానికి ఇంకా చాలా న్యాయం చేసిండేవాళ్ళం. ఈ ప్రాంతానికి మంచి రోడ్లు వచ్చినవి, ఈ ప్రాంతానికి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయినది, ఈ ప్రాంతం ఒక గ్లోబల్ నెట్వర్క్లో చక్కగా చాలా యూనో స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాంతానికి రావాలనుకున్నా ఇప్పటికి కూడా వస్తాయి, డౌన్ అబౌట్ ఇట్. సో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజలను బాగా డెవలప్ చేస్తాయని అనుకున్నాను. కానీ అది అట్లనే ప్రభుత్వంతో అసెంబ్లీలో పోరాడి చాలా ఈ ప్రాంతం మీద రకరకాల ప్రశ్నలు ఎత్తి తర్వాత ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కానీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ రకరకాల రంగాలు ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసి ప్రాంతానికి చాలా న్యాయం చేద్దాం అనుకున్నాను.
సో మరి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్. సో అది ఇక్కడ ఆపర్చునిటీ పోయిందనే బాధ అంత. అంటే సింపుల్ ప్రజలు నిజంగా మా మనసులో ఉన్నది వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారన్న బాధ కొంత ఇబ్బంది పెడుతున్నది. సో అంతే తప్ప నేను పూర్తిగా నిరాశ చెంది ఏదో ముఠముళ్ళు జరుపుకునే వ్యక్తిని కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్, పాలిటిక్స్లో ప్రజలను ఆడి పట్టడంలో ఫెయిల్ అయ్యాడు అనేమన్నా అనిపిస్తుంది? నేను అట్లా అనుకోవడం లేదు, కానీ కొన్ని చోట్ల మేము అనుకున్న ఫలితాలు రాలేదు. సో అది ఎందుకు అనుకున్న ఫలితాలు రాలేదు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే ఒకటే రోజు పోలీసింగ్లో కూడా ఒకటే ప్రతి అఫెన్స్ని ఒకటేసారి డిటెక్ట్ చేయం. అతి విశ్వాసం ఏమన్నా లేదండి, నా అతి విశ్వాసంతో నేను ఎప్పుడు కూడా చేయలేదు. అట్లనే నేను ఫాల్స్ హోప్స్ అంటే తప్పుడు ఊహలు కూడా నేను పెట్టుకోలేదు. సో అతి విశ్వాసంతో కూడా నేను పోలేదు, చాలా కేర్ఫుల్గానే పోయినా. నేను ఎవరిని కూడా అవసరానికి మించి నేను ఇబ్బంది పెట్టలేదు. అదేవిధంగా ఎవరికైనా ఇబ్బంది అయితే వెనక కూడా వేయలేదు. నేను రెండు విషయాలు కూడా నేను స్పష్టతను అంటే నేను వచ్చిన క్లారిటీ మీకు ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నన్ను ఈ ప్రాంత ప్రజలు ఎందుకు పిలిపించారు అనే దాని మీదనే మీకు క్లారిటీ ఇస్తున్నా. మళ్ళీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎందుకు పిలిపించుకున్నారంటే ఇక్కడ ఒక దోపిడీ దుర్మార్గ పాలన, ప్రజల లోపల ఒక భయం ఉన్నది, ఇక్కడి వాతావరణంలో భయం ఉన్నది. ఆ భయాన్ని తీసి ఒక నాయకుడు కావాలనుకున్నారు, ఆ నాయకుడిని ఆలోచిస్తున్నారు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నేను చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ అయినా అనుకుంటున్నాను. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా కొత్తగా వచ్చే ఓటర్లందరూ కూడా, కొత్తగా వచ్చే నాయకులందరూ కూడా మొట్టమొదటిసారిగా కండువాలు, వాళ్ళకి ఇష్టమైన కండువా వేసుకుని ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించగలిగిన ఈ గుండా ఈ దుర్మార్గపు శక్తులందరూ కూడా ప్రజల మీద విచ్చలవిడిగా దాడులు చేసే ఒక సంస్కృతి ఎదుగుతుందో, ఆ సంస్కృతి నుంచి చాలా వరకు కూడా నేను ప్రజలకు విముక్తి కలిగించగలిగిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ ఇది ఓన్లీ బిగినింగ్, ఇంకా రాబోయే రోజులు చాలా చేస్తాను. ఓటమి అనేది దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాం అంతే తప్ప కుంగిపోయి. ప్రతి పార్టీ కూడా చాలా ఓటములు ఉంటాయి. కొన్నిసారి పల్లవి హరీష్ బాబు గారు ఓడిపోయారు, కొనేరు కొనప్ప గారు కూడా చాలాసార్లు ఓడిపోయింది. సో అట్లా నేను కుంగిపోయి ఏదో ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టడం లేదా పెట్టుకోవడం అనేది చూడాలి. ఇంకెక్కువైతే నేను అదే చెప్తున్నాను, నేను ధరల సంస్కృతి వ్యతిరేకంగా వచ్చిన. సో ఇది అందుకనే చెప్తున్నా, మా ఇల్లు ప్రజలు ఇల్లు అని చెప్తున్నాను. ఇక్కడే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అలంపూర్ వదిలేసి చెప్పిన అలంపూర్ అయిపోయింది. వైఫ్ ఉద్యోగస్తురాలు, కుటుంబ సమేతం 100% ఇక్కడ. నేను ఒకవేళ హైదరాబాద్ పోయినా సిర్పూరు ప్రజల సమస్యల గురించే పోతుంది తప్ప నాకు సొంత దందాలు ఏం లేవు. నేను కబ్జాలు చేసే క్యారెక్టర్ కాదు. సో అదేవిధంగా మాఫియాలు నడిపే క్యారెక్టర్ కాదు. నేను బియ్యం దందను, పుష్కర దందను, కంకర దంద చేస్తుంది కాదు. సో నాకు అట్లాడు లేవు. నేను ఒకవేళ హైదరాబాద్ పోతే కూడా సిర్పూరు ప్రజల మీద రిప్రజెంట్ చేయడానికి హైదరాబాద్ పోతుంది తప్ప లేకపోతే నేను ఇక్కడే ఉంటాను. దాంట్లో మా కుటుంబం కూడా నా నిర్ణయాన్ని స్వాగతించింది, సమ్మతించింది. ఇప్పుడు ఏ విధంగా అయితే పోరాడడం అంతకన్నా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పోరాడతాం. ఇప్పుడు చేసిన ఏవైతే సుఖాడు తప్పులు ఇప్పుడు నేస్తుంది, పోస్ట్ మార్టం చేసుకుంటున్నాం. ఇప్పుడు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మేము చేయకుండా జాగ్రత్త పడతాం. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మొండిగా ఎవ్వరికి భయపడకుండా చక్కగా పోరాడతాం. ఇక్కడ ప్రజలకు ఒక చక్కటి గొంతు కాగితం అనే నమ్మకం కూడా తప్పకుండా. ఎవరెవరు పొడి చేస్తారు, ఏంది ఏం చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ సహకారానికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చాలా చాలా గొప్పగా మమ్మల్ని చూసుకున్నారు. మా వాయిస్ అయినా మీరు మా వాయిస్